సెలబ్రిటీలు బిజినెస్ మెన్ కు బౌన్సర్లుంటారు కానీ చిరు వ్యాపారి బౌన్సర్లను పెట్టుకోవడం ఎక్కడైనా చూసామా ఒక్కసారి వారణాసి వెళ్తే మార్కెట్లో బౌన్సర్లు కనిపిస్తారు ఇంతకీ మార్కెట్లో బౌన్సర్లకు ఏం పని అంటారా లెట్స్ వాచ్ దేశవ్యాప్తంగా టమాటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా కిలో నూట యాభైకి పైగా రేటు ఉంది కొన్ని ప్రాంతాల్లో డబుల్ సెంచరీ కొట్టేసింది టమాటా ధర ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు బెంబేరెత్తిపోతున్నారు అటు వ్యాపారులు కూడా హైరానా పడిపోతున్నారు సామాన్యులు సరే వ్యాపారులకు హైరాణా ఎందుకంటారా మున్నటికి మొన్న కర్ణాటకలో రెండు లక్షల రూపాయల విలువైన టమాటాలను రాత్రికి రాత్రే ఎత్తుకు వెళ్ళారు దొంగలు ఇక మార్కెట్లో దొంగచాటుగా టమాటాలను తీసుకువెళ్లేందుకు ట్రై చేసేవాళ్లు చాలామందే ఉన్నారు అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఓ వ్యాపారి బుర్రకు పదును పెట్టాడు ఏకంగా బౌన్సర్లను నియమించుకున్నాడు ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన ఓ కూరగాయల వ్యాపారి కస్టమర్ల నుంచి టమాటాలు కాపాడుకునేందుకు గాను ఇద్దరు బౌన్సర్లను నియమించుకున్నాడు ఆ షాపులో టమాటాలు ఎక్కువగా ఉండడంతో జనం ఎక్కువగా అటు వస్తున్నారు అక్కడే కొందరు కస్టమర్లు గొడవ పడుతున్నారు సందట్లో సడేమియాల్లా టమాటాలు ఎత్తికెళ్తున్నారు ఇక కొంతమందైతే యాభై గ్రాములు వంద గ్రాములు కొంటున్నారు కొన్నింటిని బ్యాగుల్లో వేసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకు టమాటాలు ఎవరూ ఎత్తుకు వెళ్లకుండా ఉండేందుకు గాను ఇద్దరు బౌన్సర్లను నియమించాడా షాప్ ఓనర్ కూరగాయల షాప్ ముందు బౌన్సర్లు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయింది నెటిజన్లు కూడా అందుకు తగ్గట్లుగానే చిత్ర విచిత్రమైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు అయినా కూడా నవ్విపోదురు నాకేంటి అన్నట్లుగా ఆ వ్యాపారి బౌన్సర్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు